బడి బయట పిల్లలందరూ బడిలో ఉండాలని ఎంఈఓ మస్తాన్ వలీ, ఎంపీడీఓ అబ్దుల్ కలాం ఆజాద్ అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల పరిధిలోని ఇంటింటా ఉపాధ్యాయులతో కలిసి నేను బడికి పోతా కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలను అందిస్తుందని తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం ఎంఈఓ, ఎంపీడీఓలు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బడి బయట పిల్లలు బడిలో ఉండాలి అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలకృష్ణారెడ్డి, ఇంజనీరింగ్ సహాయకులు ప్రవీణ్, సిఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నేను బడికి పోతా కార్యక్రమంలో భాగంగా సీతారాంపురం మండలం పండ్రంగి ఎస్టీ కాలనీకి గౌరవ ఎంపీడీఓ గారితో కలిసి రావడం జరిగింది. ఈ గ్రామంలో ఇప్పటికే 10 మంది పిల్లలు పాఠశాలకు వస్తూ ఉన్నారు. 1-8 మంది పిల్లలు, బడియుడిగడ పిల్లలు ఇంటి దగ్గరే ఉండడం మేము గమనించడం జరిగింది. ఈ పేరెంట్స్తో కూడా అందరితో మేము మాట్లాడాం. ఇవాళ వారికి ఎడ్యుకేషన్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఉచిత పథకాల గురించి కూడా వాళ్ళకి మేము చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా పాఠశాలకు పిల్లలు పంపిస్తామని చెప్పడం జరిగింది. అల్లురాజు అనేటువంటి 1-7 తరగతి విద్యార్థిని కూడా మేము ఇక్కడ టాపౌట్గా ఉండడం గమనించాము. ఈ అబ్బాయిని స్థానిక సీతారాంపురం ఉన్నత పాఠశాలలో జాయిన్ చేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్తో మాట్లాడి హాస్టల్లో కూడా జాయిన్ చేస్తాము. అదేవిధంగా మా సిఆర్పి, వెల్ఫేర్ అసిస్టెంట్, హెడ్ మాస్టర్ వీళ్ళు ముగ్గురు కూడా ఈ ఎస్టీ కాలనీ నుంచి పాఠశాలకు వెళ్ళడానికి ఆటో సౌకర్యాన్ని వాళ్ళ సొంత నిధులతో ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా ఉదయం 8:30 వచ్చి పిల్లల్ని పాఠశాలకు తీసుకెళ్ళి పాఠశాల అనంతరం మళ్ళీ తిరిగి ఈ గ్రామంలో ఎస్టీ కాలనీలు వదిలిపెట్టే విధంగా వారు కూడా ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తున్నాం. మరి ఈ కాలనీ వాసులందరూ కూడా, గౌరవ ఎంపీడీఓ గారు కూడా ఈ ప్రభుత్వం అందించేటువంటి ఉచిత పథకాలు, అదేవిధంగా విద్య యొక్క విలువ గురించి వీళ్ళందరికీ మేము చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ కాలనీలో ఉండేటువంటి పిల్లలందరికీ మేము మంచి చదువు ఇచ్చి మంచి ఒకరిద్దమైన కనీసం మేము లక్ష్యంగా చేసుకున్నాం. వీళ్ళకి మంచి ఉద్యోగం ఇచ్చి ఉపాధి అవకాశాలు కూడా కల్పించే విధంగా వీళ్ళు మేము తీర్చిదిద్దాలని ఆశయంతో ముందుకెళ్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకేనా, అందరికీ నమస్కారం. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకం తీసుకున్న బడికి పోతామనే కార్యక్రమం భాగంగా ఈరోజు ఫండ్రింగ్ ఆరంభం నుంచి ఎంఈఓ గారు, ఎంఆర్సీలు, తర్వాత అలాగే మా సిబ్బంది అంతా రావడం జరిగింది. ముఖ్యంగా బడీలు పిల్లలను బడిలోనే పెట్టాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు. అందుకని మనం కూడా ఈ గ్రామంలో దాదాపుగా గుర్తించాము. అందులో భాగంగా డ్రాప్అవుట్గా 7th క్లాస్ అబ్బాయిని కూడా మన ఎంఈఓ గారు గుర్తించారు. వాళ్ళను హాస్టల్లో ఏర్పాటు చేసి వాళ్ళను అన్ని విధాలుగా ఆదుకుంటారని అందరికీ సర్వమంగా మేము చెబుదాం. స్వాగతం, సుస్వాగతం. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాళ్ల మహోత్సవాలకు 25వ తేదీ మంగళవారం మధ్యాహ్నం విచ్చేచున్న ఉదయగిరి శాసనసభ్యులు, గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి స్వాగత సుమాంజలి. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తెలుగుదేశం పార్టీ అధినేత, గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు అఖండ మెజారిటీతో ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులుగా విజయం సాధించిన గౌరవనీయులు శ్రీ కాకర్ల సురేష్ గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ గోళ్ల భాస్కర్ రావు, గుంటూరు నరసయ్య, వరికుంటపాడు మండలం కొండ్రాజుపల్లి గ్రామ ప్రజలు. హృదయపూర్వక శుభాకాంక్షలు. సేవే పరమావధిగా, ప్రజా సేవే తన అభిమతంగా రాజకీయాల్లోకి వచ్చి ఆత్మకూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా గెలుపొంది ప్రభంజనం సృష్టించి అందరి ఆదరాభిమానాలు చూరగొంటున్న మా ప్రీతమ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ షఫీ, బూత్ లెవెల్ అసిస్టెంట్ కలెక్టర్, ఏఎస్పేట. సయ్యద్ ఫజిలా, డాటర్ ఆఫ్ సయ్యద్ షఫీ. హార్దిక శుభాకాంక్షలు. ప్రతి అడుగు ప్రగతి కోసం, ప్రతి ఆలోచన ప్రజల కోసం, ప్రగతి సాధన లక్ష్యంగా నియోజకవర్గ పురోభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్న ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సయ్యద్ ఉంగరాల కాళేశం, టీడీపీ మైనారిటీ నాయకులు, ఏఎస్పేట.